हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु ईश्वर टेक यूट्यूब चैनल। मेमु पेट्टे लेटेस्ट अपडेट्स मीरु मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडी। फ्रेंड्स, हाई फ्रेंड्स, वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो मीकोसम अद्भुतम व्हाट्सएप स्टेटस कोसम मंची ब्यूटीफुल व्हाट्सएप चैटिंग टेम्पलेट डिजाइन चेसाम। फ्रेंड्स, सो बेसिक चेप्पालंटे मन सब्सक्राइबर्स वच्चेसी अन्ना फीलिंग टेम्पलेट व्हाट्सएप चैटिंग रूप में क्रिएट चेयगलरा अनि रिक्वेस्ट अयिते चेसार। फ्रेंड्स, सो मीकोसम अयिते चाला अंटे चाला कष्टपडि मंची ब्यूटीफुल लव फीलिंग टेम्पलेट अयिते नेनु डिजाइन चेसाम। फ्रेंड्स, सो बेसिक चेप्पालंटे फस्ट मीरु थंबनेल फोटो चूसारु कदा, सेम अदे विधंगा मी योक्क फोटोस नि याड चेसुकोनि अंटे मी योक्क गर्ल फ्रेंड फोटोस नी ऐड चेसुकोनी अला फीलिंग अयिनट्लु मन वीडियो अनेदि क्रिएट अनेदि चेसुकोवच्चु। फ्रेंड्स, सो वेन्नी एफेक्ट्स नी एला क्रिएट चेयाली, मन फोटोस नी एला ऐड चेयाल अनेदि फुल गाइडेंस अयिते इस्तानु। वीडियोनि अयिते एक्कड स्किप चेयकुंडा एंड वरकु चूडंडि, अप्पुडे मीकु फुल क्लारिटीगा अर्थमवुतुंदि। वीडियोलोकि वेल्ले मुंदु नेनु क्रिएट चेसिन ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి। చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది। ఎందుకంటే ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి, అందుకు నేను ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు। ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ ని పెట్టుకొని ఈ యొక్క సాంగ్ తో చాలా అంటే చాలా ఫీలింగ్ అయినట్టు క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సాంగ్। సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా పెట్టుకోవాలి అనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను। వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది। ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 200 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా। చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ ని నొక్కండి। నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ఆరా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు। ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం। ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో కైన్ మాస్టర్ ప్రో అనే లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 9:16 మీద ట్యాప్ చేయండి। ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫర్ ఆప్షన్ చూస్తారు, ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్ గా వాళ్ళ ఇమేజ్ ని ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి। ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఇమేజ్ అయితే ఎంటర్ చేసుకున్నాను। ఫ్రెండ్స్, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి। సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 ఇమేజ్ అయితే ఎంటర్ చేసి మన ఇమేజ్ ని టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ ని ఇలా టచ్ చేసి మీ యొక్క ఇమేజ్ ని కొద్దిగా ఇలా డ్రాగ్ చేసుకొని మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ పెట్టుకోండి। ఓకే, పెట్టుకొని ఇక్కడ ఈక్వల్ మీ టిక్ మార్క్ ఉంది, రైట్ ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి। సేమ్ మళ్ళీ ఇలా ఆల్ ఇమేజ్ కు మొత్తం అప్లై చేసుకోండి। ఇది ఆల్మోస్ట్ అయితే ఓల్డ్ మోడలే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది। సో ఇవన్నీ మొత్తం అన్ని ఈ విధంగా క్రియేట్ చేసుకొని, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేనైతే క్రియేట్ అనేది చేశాను ఫ్రెండ్స్। సో ఆల్మోస్ట్ ఇంకా ఈ విధంగా అన్ని మొత్తం అన్ని సెటప్ అన్ని చేసుకొని ఇంకా మనకు బేసిక్ ఎఫెక్ట్స్లు అన్ని యూజ్ చేసుకొని కావాలంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అది ఇంకా మీ ఇష్టం, అది మీరు యూజ్ చేసుకొని నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తానంటే ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లిరికల్ టెంప్లెట్ లింక్ అని ఉంటుంది, చూసుకోండి, అది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది, క్రోమాక్లోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ కీ కలర్ వచ్చేసి మీరు గ్రీనే పెట్టుకొని టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి, లేదంటే మీరు వర్క్ అవ్వదు గ్రీన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఒక 38 or 39లో పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నాను। సేమ్ ఈ యొక్క లేయర్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న మ్యూజిక్ అంటే మనకు మూవీ సాంగ్ అనేది రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఎక్కువ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి, అందుకు నేను రిమూవ్ అయితే చేశాను। సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి, ఇక్కడ నుంచి మనం వెరిఫై చేస్తున్న ఇక్కడ చూడండి మన ఇమేజ్ అనేది పైకి ఉంది, సో అప్పుడు మీరు ఏం చేస్తారు మన ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి మీ యొక్క ఇమేజ్ని కొద్దిగా ఇలా డ్రాగ్ చేసుకోండి కిందికి। ఓకే, ఇలా కిందికి డ్రాగ్ చేస్తే మనకు చున్నీకి హైలైట్గా ఉంటుంది, ఇక్కడ నుంచి చూడండి మనం వెరిఫై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, చూడండి మనకు చాలా సూపర్గా ఉంది। ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అనేది పెట్టుకోండి, ఇంకా ఆల్మోస్ట్ మనకు ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలి తెలిసిపోయింది। ఓకే, సో ఇంకా మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనం ఎవరితో చాట్ చేస్తున్నాం, సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇప్పుడు తీసుకోండి। ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి మీ ఫోటో తీసుకొని ఇక్కడ మనకు క్రాపింగ్లోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు రౌండ్ షేప్ అని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క అంటే మనకు ఈ యొక్క ఫోటోను కూడా అలా డ్రాగ్ చేసుకొని అంటే వీళ్ళతో చాటింగ్ చేస్తున్నట్టు మనకు ఇమేజ్ వస్తుంది కదా ప్రొఫైల్ ఫోటో, సో ఆ యొక్క ప్రొఫైల్ ఫోటోని ఇక్కడ మీరు యాడ్ అనేది చేసుకోండి। ఓకే, సో ఇక్కడ యాడ్ చేసుకొని అలా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది మీరు పెట్టుకొని ఇక్కడ నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నాను। ఓకే, టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి ఇంకా మీరు బాగా క్లారిటీగా పెట్టుకోండి, ఎందుకంటే నేను
వదరా వదరా పెడుతున్నా. ఇలా పెట్టేసి టిక్ మార్క్ మీద రైట్ టిక్ చేసి సేమ్ మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ ఇలా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇలా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. టెక్స్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన నేమ్ అనేది మీరు పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఒక నేమ్ ఎంటర్ చేసి సేమ్ ఇక్కడ ఏ ఫాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ మీరు పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫాంట్ పెట్టుకొని ఇక్కడ వాళ్ళతో చాటింగ్ చేస్తున్నట్టు మనకు డిక్లేర్ అవుతుంది. ఓకే, సేమ్ మళ్ళీ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా అన్ని మనకు ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మీకు ఏమన్నా టెంప్లెట్స్ ఏమన్నా కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. చున్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్స్ అన్ని ట్రాన్సెక్షన్ ఎఫెక్ట్స్ అండ్ ఇంకా మీకు ఫీలింగ్ టెంప్లెట్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకేం మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ గైడెన్స్ అయితే ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.